ఫ్యాక్ట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో నగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలకు చెందిన 15 మంది అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. విజయవాడ నుంచి కుప్పం వెళుతున్న ఓల్వో బస్ పూతలపట్టు ప్రధాన రహదారిపై కాశీపెంట్ల వద్ద ఎదురుగా వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సును ఢీకొంది. గ్యాస్ కటర్లతో బస్సుని కట్ చేసి గాయపడిన వారిని బయటకు తీశారు. వారికి తిరుపతిలోని రూయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయ్యప్ప భక్తులు నగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గాజుర వాసులతో పాటు నల్గొండ జిల్లా డిండి మండలం తిరుమలగిరి వాసులుగా గుర్తించారు. కాశీపెంట దగ్గర రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. దీనిలో భాగంగా ఒక అయ్యప్ప భక్తుడు శబరిమలకు పోయి దర్శనం ముంచుకొని బస్సు విడుదల వస్తుంది. కాశీపెంట దగ్గర ప్రైవేట్ బస్సు, ఆ బస్సు వచ్చేసి విజయవాడ నుంచి చిత్తూరు వైపు వస్తున్న బస్సును శబరిమల డ్రైవర్ తిరగడం వలన కానీ లేకపోతే ఓవర్టేక్ చేయడం మంది ఓవర్టేక్ చేయడం వల్ల కాశీకి వచ్చేసి ఆశించడంలో బస్సులో డ్రైవర్ అనేసి ఒకటే సుమారు 30 పైనాలు బస్సులో ప్రయాణాలు వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా అంబులెన్స్ బుక్ చేసి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చిత్తూరు రోడ్డు ప్రమాదంలో నాగర్ కర్నూలు జిల్లా వాసులు ఎక్కువ మంది గాయపడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి చెప్పండి, గాయపడ్డ వారి వివరాలేంటి? నాగర్ కర్నూలు జిల్లా చెందినటువంటి ఒంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గాజర తర్వాత నల్గొండ జిల్లా చెందినటువంటి దిండి తర్వాత ఒంగూరు మండలం చెందినటువంటి తిరుమలగిరి ఈ వీళ్ళంతా కలిసి అయ్యప్ప భక్తులు మొన్న 2 రోజుల క్రితం ఇరుముడి కట్టుకుని ఇరుముడి తీసుకొని అక్కడికి ఒక ప్రైవేట్ వాహనంలో శబరిమల వెళ్లారు. శబరిమలలో దర్శనం చేసుకుని తిరిగి ఈ రోజు మార్నింగ్ తిరుపతిలో దర్శనం చేసుకోవడానికి చిత్తూరు జిల్లా పూతలపట్టు రహదారిపై కాశీపెంట్ల వద్ద బుధవారం అంటే ఈ రోజు తెల్లవారుజామున ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి కుప్పం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ఈ ప్రైవేట్ వాహనాన్ని తీసుకోవడంతో ఆర్టీసీ బస్సు లో ఉన్నటువంటి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ఇక్కడ ఈ దీంట్లో ఉన్నటువంటి 36 మంది అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దాంట్లో 15 మందికి చాలా తీవ్ర గాయాలయ్యాయి. కొంతమందికి కాళ్ళు చేతులు కూడా ఇరిగిపోయాయని సమాచారం ఉంది. అయితే డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులంతా కూడా సమీపంలో 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం. అయితే ఇక్కడ సంఘటన తెలుసుకున్నటువంటి ఇక్కడ స్థానిక ప్రభుత్వ వైపు గువ్వల బాలరాజు తర్వాత ఎంపీ రాములు తర్వాత కలెక్టర్ శ్రీధర్ వీళ్ళు అక్కడ అధికారులతో మాట్లాడి తర్వాత వైద్యులతో ఇప్పటికే మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్యం చేయాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు కోరినట్టుగా సమాచారం. అయితే ఏదేమైనప్పటికీ వీళ్ళు దైవ దర్శనానికి వెళ్తుండగా పొద్దుగాల తెల్లవారుజామున ఈ పూతలపట్టు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే దీనికంతటి కూడా పొగమంచు ఉదయం తెల్లవారుజామున ఎక్కువ అధికంగా ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ వీళ్ళు బస్సు పారవశ్యంలో వెళ్తున్నటువంటి మంచి ఉద్దేశంతో దర్శనానికి వెళ్తున్నటువంటి సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో ఇక్కడ ఈ ఒంగూరు మండలంలోని తిప్పారెడ్డిపల్లి గాజర తిరుమలగిరి ఈ గ్రామంలో కొంత విశాల ఛాయలు కూడా అలుముకున్నాయి. ఇక్కడ నుంచి ఇప్పటికే కొంతమంది అక్కడికి వెళ్లారని కూడా సమాచారం. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ అధికారులతో పాటు తర్వాత ప్రజాప్రతినిధులు కూడా సంఘటన ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది అనే అంశం పైన వాళ్ళు ఆరా తీసి అక్కడ ఉన్నటువంటి అధికారులతో తర్వాత వైద్యులతో ఇప్పటికే మాట్లాడి మెరుగైన చికిత్స చేయాలని చెప్పేసి వీళ్ళు కోరడం జరిగింది. కొంతమందిని అంటే ఇక్కడ హైదరాబాద్ కు క్షతగాత్రులను హైదరాబాద్ తీసుకురావాలని కూడా కొంతమంది ఆదేశించినట్టుగా మనకు సమాచారం ఉంది. మౌనిక రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి. ఏ